శ్రీకాకుళం జిల్లాలోని గ్రామీణ ప్రాంత రహదారులు నరకానికి రహదారులుగా మారాయి. వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. చినుకు పడితే చాలు, ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్ల మరమ్మతులు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రహదారుల దుస్థితిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. మొత్తం కూడా రోడ్ల పరిస్థితిని చూస్తున్నటువంటి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో రహదారులు మొత్తం కూడా గుంతలమయమయ్యాయి. ఇదే నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల మరమ్మతులు కానీ లేకపోతే కొత్త రోడ్ల నిర్మాణం కానీ జరగటం లేదనేటటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయానికి కొత్తవేటి దూరంలో ఉండేటటువంటి రోడ్డు దుస్థితి ఎంత దయనీయంగా ఉందనేటటువంటిది మనం విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ వర్షం పడిందంటే ప్రజలు ఎక్కడ ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందో, ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రమాదాన్ని చవిచూడాల్సి వస్తుందో అనేటటువంటి ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతూ ఉంటుంది. మొత్తం కూడా దాదాపుగా కలెక్టరేట్ నుంచి అటు శ్రీకాకుళం రూరల్ మండలంలో ఉండేటటువంటి దాదాపు 15 గ్రామాలకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి, ఈ రహదారి మొత్తం కూడా ఇదే రకమైనటువంటి సర్కస్ స్పీడ్లతో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం కూడా ఎప్పుడు ఏ రకమైనటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో అనేటటువంటి టెన్షన్ స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా చాలాసార్లు ఈ రోడ్డుకు సంబంధించినటువంటి ఇబ్బందులను ప్రజలు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదనేటటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోడ్డుపైన నిత్యం ప్రయాణం చేసేటటువంటి చాలామంది ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోడ్డుకు సంబంధించి చాలాసార్లు అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చారు, చాలా వరకు ఎవరు పట్టించుకోలేదు. రోడ్డు చాలా దారుణంగా తయారైంది, ఏం చెప్తారు ప్రభుత్వం? చాలా దారుణం అండి. ఈ రోడ్డు అమ్మడ మాకు 30 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు ప్రధాన రహదారి ఇదే. చాలాసార్లు మేము కలెక్టర్ గారికి కానీ మంత్రి గారి దృష్టిలో కానీ చాలామంది దృష్టిలో మేము పెట్టడం జరిగింది, కానీ ఇంతవరకు దీనికి యాక్షన్ లేదు. అసలు 3 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దీనికి గతి మరి లేనట్టు లెక్క. మేము ఎంత ప్రయత్నించినా ఈ రోడ్ని వాళ్ళు వేయడం అనేది, కాంట్రాక్ట్ వేయట్లేదని ఒక మాట చెప్పడం, పని జరగట్లేదని ఒక మాట చెప్పడం, బిల్లులు అవ్వని చెప్పేసి ఒక అతను ఉండిపోవడం, ఇలా ప్రతి కార్యక్రమం కూడా రోడ్డు వేయకుండా చాలా విధంగా మాకు నష్టపరుస్తున్నారు. చాలా ట్రాక్టర్లు కానీ ఈ 2-వీలర్స్ కానీ ఈ వర్షం పడితే ఈ నీటిలో పడిపోయిన రోజులు ఉన్నాయి, ఇంజూరీస్ అయిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాం, మేము ప్రయాణం చేస్తున్నాం, కానీ ఇంతవరకు దీన్ని పట్టించుకోండి. నాదుడు పక్క కలెక్టర్ గారు పక్కనే ఉన్న కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్న రోడ్డు ఇంత అధ్వానంగా ఉంటే రాష్ట్రంలో రోడ్లన్నీ ఏ విధంగా ఉంటాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే చాలా మట్టుగా మన నియోజకవర్గంలో కూడా చాలా మట్టుకు రోడ్లు పాడైపోయి ఉన్నాయి. దాన్ని కన్స్ట్రక్షన్ చేసిన నాదుడు ఇప్పుడు కనబడడం లేదు. డెవలప్మెంట్ అంటే పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం. ప్రభుత్వం చెప్తే ఎక్కడ కూడా రోడ్లు బాగాలేవని చెప్పినా కూడా అంగీకరించేటటువంటి పరిస్థితులు లేదు. ఈ నెల 20వ తేదీ తర్వాత ఎక్కడ కూడా రోడ్లపైన గుంతలు కనబడవని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో 3 సంవత్సరాల క్రితం వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతృత్వంలోని జగన్ ప్రభుత్వం అన్ని ఇందల్లో వైఫల్యంతో ముఖ్యంగా రహదారులు. ఈరోజు ఈ రాష్ట్రానికి 2 ఆర్ఎన్బి మంత్రులు, 2 సోదరులు నర్సంపేట శ్రీకాకుళం శాసనసభ్యులుగా వ్యవహరించినప్పటికి కూడాను సొంత జిల్లాలోని కలెక్టరేట్ ప్రక్కనే ఇంత అధ్వానంగా రోడ్ల పరిస్థితి ఉన్నప్పుడు మారుమూల గ్రామాలకు వెళ్ళింది, చివరి గ్రామాల్లో ఉన్న రోడ్లు తొలగ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందనేది మనం ఊహించడం పెద్ద విషయం కాదు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి అనతికాలంలోనే రోడ్లన్నీ మిస్టర్ క్లీన్గా ఉంటాయని చెప్పి ఈరోజు కూడా యాలికేషన్స్ లేకపోతుంటే మరి ఏ రకంగా ఏ తాలూకా కాంట్రాక్టర్ కూడా ముందుకొచ్చి పనులు చేయడానికి ఎవడూ సిద్ధంగా లేడు. ఎందుకంటే గతంలో బిల్లులు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వం అంటే ఒక విశ్వసనీయత, ఈ ప్రభుత్వం మీద ఏ శాఖకు కూడా విశ్వసనీయత లేదు. అందుకు ఏ కాంట్రాక్టర్స్ కూడాను ఈ రోడ్లు చేయడానికి ముందుకు రావడం లేదు. దానివల్ల ఈ ఇంత అధ్వానమైన పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాలలో వర్షాకాలం కాబట్టి ఇప్పటికైనా గ్రామీణ ప్రాంత రహదారులపై దృష్టి సారించాలి, రోడ్ల మరమ్మతులు చేపట్టాలి అనేటటువంటి డిమాండ్ను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఒకవైపు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో, ఇక ముందు కూడా భారీ వర్షాలు ఉంటాయనేటువంటి హెచ్చరికల నేపథ్యంలో రోడ్లు మరమ్మతులు చేపట్టాలి, ప్రజలకు ఇబ్బందుల నుంచి ఒడ్డెక్కించాలనేటటువంటి ఒక ఆవేదన అయితే ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం ఈ రోడ్లపైన ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్ ఏబేనాంధ్రజ్యోతి శ్రీకాకుళం నుంచి.